మొక్కలు నాటండి, మట్టిని కాపాడండి, ప్రపంచాన్ని రక్షించండి. ఈ నినాదంతో ఇచ్చాపురం నుంచి అనంతపురం వరకు నేను చేస్తున్నటువంటి సైకిల్ యాత్ర ప్రస్తుతం విజయనగరం జిల్లా బోర్డర్లో ఉంది. ఇప్పుడిప్పుడే నేను విశాఖపట్నం జిల్లాలోకి ప్రవేశించబోతున్నాను. అయితే ప్రతి జిల్లా బోర్డర్లోనూ నేను ఒక మొక్క నాటడం కానీ మొక్క నాటించడం కానీ చేస్తున్నాను. ఈ శ్రీకాకుళం జిల్లాలో అడిషనల్ ఎస్ఈబి అడిషనల్ ఎస్పి సోమశేఖర్ గారు ఒక మొక్క నాటి జిల్లా దాటి బయటకు వచ్చాను. ఇప్పుడు ప్రస్తుతం నేను విజయనగరం విశాఖపట్నం జిల్లా బోర్డర్లో ఉన్నాను. ఇది నేషనల్ హైవే కనిపిస్తోంది. ప్రస్తుతం ఒక ఇక్కడ బోర్డర్లో ఉన్నటువంటి ఒక జిల్లా పరిషత్ హై స్కూల్లోకి వెళ్ళబోతున్నాను. హై స్కూల్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఇది జెట్టి హై స్కూలు, రాజపులోవా పంచాయతీ, భోగాపురం మండలం, విజయనగరం డిస్టిక్, మహారాజుపేట. ఇది హై స్కూలు. ఈ హై స్కూల్లో ప్రస్తుతం విద్యార్థులు మొక్కలు నాటుతున్నారు. ఎందుకంటే ఈ రోజు నుంచే 9th క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు కూడా పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయినటువంటి నేపథ్యంలో మొక్కలు నాటడానికి ఈ బోర్డర్లో ఉన్నటువంటి స్కూలు టీచర్స్ అదేవిధంగా స్టూడెంట్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. వాళ్ళ ఇది స్కూలు ఆవరణం. మొత్తం 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఇక్కడ స్కూల్ అయితే ఉంది. విద్యార్థులు మొదటి రోజు నుంచి గవర్నమెంట్ స్కూల్ కావడంతో మొదటి రోజు నుంచే ఇక్కడికి స్కూల్కి వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొక్క నాటే దగ్గరికి వెళ్దాం. స్కూల్లో మంచి వాతావరణం క్రియేట్ చేయడం కోసం నేను చేస్తున్నటువంటి ఈ మొక్కలు నాటండి కార్యక్రమంలో మహారాజుపేట విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో ఉన్నటువంటి స్కూల్లో ఇక్కడ పంచాయతీ ప్రెసిడెంట్ రమణ గారు, క్లార్ రమణ గారు, అదేవిధంగా స్కూల్ హెచ్ఎంఓ నాగరత్నం గారు, వాళ్ళ స్టాఫ్, స్టూడెంట్స్ అందరూ కలిసి మొక్క నాటుతూ ఉన్నారు. నిజంగా ఇది విద్యార్థులు, గ్రామ పంచాయతీకి సంబంధించినట్టు సర్పంచ్, టీచర్స్ అందరూ ఇన్వాల్వ్ అయితే ఎట్లా ఉంటుందనేది మేం కోరుకునేది కూడా ఒకటే. మొత్తం ప్రజలందరూ కూడా ఇన్వాల్వ్ అవ్వాలి. మొక్కలు నాటడం వల్ల పర్యావరణం మొత్తం సమతుల్యత ఏర్పడుతుంది, వర్షాలు బాగా కురుస్తాయి, మనకి ఆక్సిజన్ మంచిగా అందుతుంది, ఆరోగ్యం బాగుపడుతుంది. ఇదే మా నినాదం. ఖచ్చితంగా నేను చేస్తున్నటువంటిది ప్రచారం, మొక్కను నాటండి, మట్టిని కాపాడండి, ప్రపంచాన్ని రక్షించండి. మొక్క మట్టి రెండు ఒకదానికొకటి అవినాభావ సంబంధం. మట్టి ఉంటే మొక్క మొలుస్తుంది, మొక్క ఉంటే వాతావరణంలో సమతుల్యం ఉంటుంది. మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి టీచర్సు అదేవిధంగా పంచాయతీ ప్రెసిడెంట్, ఇక్కడ స్టూడెంట్స్ అందరి సమక్షంలో ఇక్కడ మొక్క నాటి మాకు మద్దతు తెలిపారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం అండ్ స్టూడెంట్స్. మీకు కనుక మా వీడియోస్ నచ్చిన, ఎక్కడన్నా యూట్యూబ్లో కనిపించిన, మీరు ఇంటికి వెళ్ళి ఒక మొక్క నాటండి. మొక్క నాటిన తర్వాత మాత్రమే నన్ను సబ్స్క్రైబ్ చేయండి. ఆర్యా ది ట్రావెలర్ అని ఉంటుంది. నేను డబ్బులు సంపాదించడం కోసమో, యూట్యూబ్ ఛానల్ డెవలప్ చేయడం కోసమో కాదు. నేను చేస్తున్న పని 10 మందికి వెళ్ళాలంటే ఒక యూట్యూబ్ ఛానల్లో ఇది రీసెంట్గా 3 రోజుల క్రితమే స్టార్ట్ చేశాను. మీరు ఇంటి దగ్గర ఒక మొక్క నాటండి. మీ ఇళ్లలో కానీ పుట్టినరోజులు, ఫంక్షన్స్ ఏమైనా ఉన్నా పిల్లలతో మొక్కలు నాటించండి. టీచర్స్గా మేము మీకు చెప్పేంత లేదు, మీరే చేయించే పనులు. ఇవన్నీ మొక్క నాటడం వల్ల వాతావరణంలో జరిగే మార్పులు ఎంత ఉంటుందో పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తారని ఆశిస్తున్నాను.